హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పటివరకు మనిషి పుట్టుకతో కూడిన ఎన్నో అద్భుతాలను చూసుంటాం కానీ మొదటిసారిగా ఒక నమ్మలేని అద్భుతాన్ని చూడబోతున్నాం ఈ సంఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది ఛత్తీస్గఢ్లో మూడు కన్నులు కలిగిన ఒక శిశువు జన్మించాడు ఇది వింత అనాలో అద్భుత అనాలో ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటికీ ఇంటర్నెట్లో మాత్రం చాలా హాట్ అండ్ అన్బిలీవబుల్ టాపిక్గా మారిపోయింది ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న మూడు కన్నులు కలిగిన శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు సహనాభాయ్ ధన్రామ్ ఈ శిశువు వీరి మొదటి సంతానం ఈ శిశువు మూడు కన్నులు మరియు రెండు బొడ్లు కలిగి ఉండడం ద్వారా అందరి పిల్లల్లో కన్నా ఈ పిల్లాడు భిన్నంగా ఉండడం గమనించవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు ఆరు సంవత్సరాల క్రితం జరిగింది ఆ సమయంలో కూడా ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో జన్మించిన ఈ శిశువు ఈ భీమి మీద పుట్టిన ఒక దైవ సంతానం అని అందరూ భావిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ కొందరు కొన్ని లోపాల వల్ల ఇలా జన్మిస్తారు మరికొందరు దైవ అనుగ్రహంతో జన్మిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ శిశువు జన్మించాడు మూడు కన్నులతో పుట్టిన ఈ శిశువుని చూడ్డానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అంతేకాకుండా ఈ శిశువుని ప్రజలందరూ దైవ చమత్కారమని భావించారు వారు అయితే ఈ శిశువు పుట్టుకపై వైద్యులు అలాంటిది ఏమీ లేదు ఇంతకుముందు కూడా ఇలా జరిగాయి ఇవి దైవ చమత్కారం కాదు గర్భంలో కలిగిన కొన్ని లోపాల ద్వారా ఈ శిశువు శరీరం సరిగ్గా అమర్చబడలేదు అని వైద్యులు నిర్ధారణ చేశారు ఈ శిశువు ఛత్తీస్గఢ్ మొత్తంలో ఒక ఆశ్చర్యాన్ని సృష్టించాడు ఈ వింతని చూడ్డానికి జనాలు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు ఏదేమైనా దైవానుగ్రహం కంటే మనిషి పుట్టుక లోపాలతో ఉండడం కానీ ఈ భూమి మీద జరిగే ప్రతి వింత ఆశ్చర్యానికి మనం ఈ భూమిని సృష్టించిన భగవంతుణ్ణి నిందిస్తాం అలాగే ప్రతి ఆశ్చర్యం వెనుక ఆ దేవుని హస్తం ఉందని కూడా భావిస్తాం కానీ సైంటిఫిక్గా మాత్రం మనం ప్రూవ్ చేయలేకపోతున్నాం అలాగే కొన్ని అద్భుతాలు సృష్టించిన శిశువులు ఈ భూమి మీద ఎక్కువ సమయం జీవించలేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ మూడు కన్నులు మరియు రెండు నాభిలు కలిగిన శిశువు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి